రా కదలిరా సమావేశాన్ని జయప్రదం చేయండి. గంగాధర నెల్లూరు నియోజకవర్గం గంగాధర నెల్లూరు మండలం రామనాయుడు పల్లి వద్ద రా కదలిరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రా కదలిరా కార్యక్రమంను విజయవంతం చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పులివర్తి నాని మరియు పూతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జి మోహన్ మురళి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ థామస్ పిలుపునిచ్చారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గంగాధర నెల్లూరు మండల్ హెడ్ క్వార్టర్ పక్కన కార్యక్రమం బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతోంది. దాన్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి మొత్తం ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి దాన్ని విజయవంతం చేయమని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విఎం థామస్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జీడీ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మనకు 6వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మన జీడీ నెల్లూరు మండల హెడ్ క్వార్టర్స్లో ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. రా కదిలిరా ప్రోగ్రాం 6వ తేదీ 2 గంటలకు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇంతవరకు ఈ 30 సంవత్సరాల్లో భారీ ప్రోగ్రాం అయితే మన జీడీ నెల్లూరులో జరగలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇంత పెద్ద భారీ ప్రోగ్రాం ఎప్పుడు రాలేదు. 30 సంవత్సరాల్లో ఈ ప్రోగ్రామ్ని మనం ఎక్సలెంట్గా జరిపియాలి. దానికి ప్రతి ఒక్క మన బెంగళూరులో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, అదేవిధంగా తెలుగుదేశంలో ఉండే ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడ నివసిస్తుండే ప్రతి బెంగళూరులో ఉండే మన తెలుగు యువత కానీ, తెలుగు అధ్యక్షులు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా భారీగా ఇక్కడికి తరలివచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుమారుగా 5,000 నుంచి 10,000 మంది వరకు మన గంగాధర నెల్లూరు నుంచి ఇక్కడ ప్రవాస ఆంధ్రులు అక్కడ ఉండొచ్చు. మీరందరూ కూడా ఇది మన ప్రోగ్రాం అనుకొని మీరందరూ కూడా రావాలి. ఎందుకంటే ఇక్కడ 9 సార్లు ఎలక్షన్ జరిగితే మనం 7 సార్లు ఓడిపోయినాం. ఇది దీన్ని మనం 2024లో జరగబోయే ఈ ఎలక్షన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించి ఇక్కడ జీడు నెల్లూరు గడ్డ పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పేసి అందులో మన ప్రవాస ఆంధ్రులు ఇక్కడి నుంచి పోయి జీడి నెల్లూరు నుంచి పోయి బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని బ్రహ్మాండంగా జరిపించి మంచి మెజారిటీ తెప్పియాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మెయిన్గా స్వచ్ఛందంగా జనాలు రావడానికి సిద్ధము. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా చూసుకొని వాళ్ళకి ఏం బేసిక్ వసతులు కావాలో అవన్నీ కూడా మన బెంగళూరు వాళ్ళు, మన ఐటీ ఫారంలో ఉండే వాళ్ళు, బెంగళూరులో ఉండే పారిశ్రామికవేత్తలు, బెంగళూరులో ఉండే డాక్టర్సు, బెంగళూరులో ఉండే బిల్డర్స్, వీళ్ళందరూ కూడా దయచేసి మిమ్మల్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు ఆహ్వానం వద్దు, ఇది మన ప్రోగ్రాము, ఇది మన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి నన్ను తన పిలువలేదు, నన్ను ఇంకొకరు పిలువలేదు, నాకు ఆహ్వానం రాలేదు అనుకోవద్దండి. ఇది మన ప్రోగ్రాము, మన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. జీడీ నెల్లూరు మనకు చాలా వీక్గా ఉంది కాబట్టి ఈసారి మన సత్తా ఏమో మనం చూపించాలి కాబట్టి జీడీ నెల్లూరులో తెలుగుదేశం జెండా ఈ గడ్డ పైన ఎగరేయాలంటే మన చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బెంగళూరులో ఉండే యువకులు కానీ, బెంగళూరులో ఉండే ఐటీ ఫోరం కానీ, బెంగళూరులో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ, మన తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తాం. ధన్యవాదాలు. జీడీ నెల్లూరు వేదికగా చిత్తూరు పార్లమెంట్లో జరగబోతున్నటువంటి రా కదలిరా సభకి గౌరవనీయులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఊర్లు ఏకమై గ్రామాలు గ్రామాలుగా కదలి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ప్రవాసాంధ్రులుగా ఉన్నటువంటి బెంగళూరులో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి తెలుగు వారికి, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజానీకానికి నా విజ్ఞప్తి, పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి నా విజ్ఞప్తి, మీరందరూ కూడా కదలి రావాలి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ సభని ఒక విజయోత్సవ సభగా, చంద్రబాబు గారికి ప్రజలిచ్చే దీవెనగా మనం సమాజానికి చాటి చెప్పాలంటే
వేలాదిగా లక్షలాదిగా తరలి రావాలి. బెంగళూరులో ఉన్నటువంటి పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకం నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, సానుభూతి పరులు అందరూ కూడా రేపు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాను. నమస్కారం.